అప్పటికప్పుడు మార్నింగ్ మార్నింగ్ లేచాము, లేచి సరే అన్న బర్త్డే కదా సర్ప్రైజ్ ఇద్దామనేసి బయలుదేరామన్నమాట. నేను కృష్ణ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండగా యాక్చువల్లీ ఇదో ఇంకా ఇప్పుడు కనిపిస్తా అన్నారు కదా సీను గారు, సుమిత్ గారు విన్నారనమాట. సరే మీ ఇద్దరితో పాటు మేము కూడా వస్తాము అని చెప్పారు. సరే అనేసి అలాగే బయలుదేరాము. అలా చిట్టూరు చేరుకున్నాము. మా అన్న సైట్లో ఉన్నాడు, సర్ప్రైజ్ అయ్యాడు. ఎక్కడ కట్ చేయాలో తెలియక అర్థం ఆ విధంగా రిక్లైనర్ని పెట్టి దాని మీద అన్నీ సెట్ చేసి అప్పటికప్పుడు ఒక కేక్ తీసుకొని కట్ చేయించడానికి సిద్ధపడ్డామన్నమాట. బట్ హీ ఫెల్ట్ హ్యాపీ. కానీ లొకేషన్ కొంచెం వియర్డ్ కాకుండా కానీ కొంచెం క్రేజీగా అనిపించింది. ఎన్నో బర్త్డే అయినా చెప్పకూడదు ఏమన్నా, 21 22 నాకు 21. కానీ అన్న సరిపోయింది. మేము బయలుదేరేటప్పుడు కొంచెం ఆ రోజు క్లైమేట్ క్లౌడీగా ఉండే, బయలుదేరేటప్పటికి కొంచెం లైట్గా ఉండింది. ఇంకా అక్కడే బ్రేక్ఫాస్ట్ చేసుకొని మా అన్నకి టాటా బాబాయిలు చెప్పేసి శ్రావణ్ బెల్గోలోకి బయలుదేరాం. బ్రేక్ఫాస్ట్ ఆడే సుమిత్ గారు అతను కలిసి సెల్ఫీ తీసుకున్నాం. ఈ కృష్ణ గారు ఆ హిమాలయం ట్రై చేసేవాడు, ఇంత ఉంటాడు పొట్టిగా తీరా నడతాడు అనుకో, కాకపోతే కాళ్ళు అన్నట్లా అందుకే ఎడుస్తూ ఉన్నాడు. ఎక్కడ షేర్ చేద్దాం వీడియో అని వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకుంటా చూస్తాకి అలా బయలుదేరుతున్నాం. ఇంకా ఈజీ వచ్చేసామన్నమాట శ్రావణ్ బెల్గోలోకి. కనిపిస్తా ఉంటా సీనియర్ చెప్తున్నా, అరే ఫోటో ఎడిట్ మోడ్ లో పెట్టరా అనేసి. ఇదే అన్నమాట మన శ్రావణ్ బెల్గోలా. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. 2012 నుంచి 2014 వరకు వీ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్ హియర్. ఒక స్పెషల్ ప్లేసే అని చెప్పొచ్చు, అన్ని మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. బాగా మెమరబుల్ అంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మొత్తం నడలేదు, తర్వాత సెకండ్ టైం వెళ్ళినప్పుడు మొత్తం వెళ్ళినాము పేరెంట్స్తో, థర్డ్ టైం వెళ్ళినప్పుడు మా డాడ్ వాళ్ళ కొలీగ్స్తో వెళ్ళినాను. ఆ తర్వాత వచ్చేసి నేను దివ్య జీవ్ రాజీ అందరం కలిసి వైట్ హౌసెస్లో వెళ్ళామన్నమాట. పెద్దలు అవి కూడా ఎక్కడో డ్రైవ్లో ఉన్నాయి. అప్పటికి ఫోటో వీడియోస్ తీసుకున్నాం. ముందుగా నీ ఫోటోస్ అనుకుంటా చెప్పుతూ వదలడానికి వెళ్తూ ఉన్నాము. వాన పడ్డానికి ఏమో సిద్ధంగా ఉంది. చెప్పుల దగ్గర నుంచి వీళ్ళు వాష్రూమ్స్కి వెళ్తున్నారు. క్లైమేట్ ఏమో క్లౌడీగానే ఉంది, చూస్తుంటే భయంగానే ఉంది. ఇది ఒక అడ్వాంటేజ్ ఇక్కడ, ఎవరైనా ఎక్కువ ఈ జైన్స్ వాళ్ళు పైకి వెళ్తూ ఉంటారు కదా, వెళ్ళలేని వాళ్ళకి ఇలా పట్టుకొని తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట. మేము నడవడానికి బయలుదేరాం. బయలుదేరేటప్పుడు బాగానే ఉన్నింది కానీ నువ్వు వెళ్ళారు కదా వీడు విన్నా. మదన్నతో మాట్లాడినావు కదా, మదన్నే ఉంది హెయిర్ స్టైలే బాగాలేదు. బైక్లో వచ్చి 4 మీటర్ కలిసిపోయినా కాదు నానా, అందుకంత దూరం వెళ్ళాలి. ఇది పైనుంచి వ్యూ అన్నమాట, చెప్పాను కదా. కృష్ణ కూర్చో కృష్ణ. ఎలా ఉంది?
అయిపోయింది ఆ పని. ఐ హావ్ టు టేక్ రెస్ట్. ఆ తర్వాత ఇలాగ ఫస్ట్ సంకటం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి లోపల మూడు గర్భగుళ్ళు ఉంటాయి. ఇక బయట ఎంత నాయిస్ వస్తుంది అంటే గాలి వల్ల అంత నాయిస్ వస్తుంది, కానీ వన్స్ లోపలికి ఎంటర్ అయితే చాలు అసలు నాయిస్ ఏం వినిపించదు. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు చూడు. That means main mandir. So whatever statues they were implemented in that place, all statues were made in single stone. So whatever you see, it's shining in the shape, size, everything will be same. Only that place structure will be different. అదే లోపలికి కాల్ పెట్టంగానే మనకి బయట నాయిస్ అసలు ఏమి వినిపించదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మూడు గుళ్ళు ఉన్నాయి, మూడు గుళ్ళు మూడు రాతి విగ్రహాలు ఉన్నాయి. బాడీలు అంతా ఒకేలాగా ఉంటాయి కానీ ఫేస్లే మార్పు ఉంటాయి అనేసి చెప్తున్నాడు అనమాట. బయటకు వచ్చి చూస్తే మళ్ళీ ఎండ్ వచ్చేసింది. ఎండ్ వచ్చింది అప్పుడే ఎందుకు నడవడం అనేసి అక్కడ కూర్చో ఉన్నాం. ఇంకో రీజన్ కూడా ఏంటంటే ఇక్కడ సుమిత్కి ఇద్దరు ఆడపిల్లలు తగిలేరనమాట, వాళ్ళకి సైట్ కొడదామని ఆగాడు. సర్లే రెండు కలిసి వస్తాయి కదా అని ఆగాము. ఆ తర్వాత అలా నడవడం మొదలు పెడితే ఇది రాళ్ళ మీద చెక్కు ఉండేది చూసారనమాట. వీళ్ళు చదవడానికి ప్రయత్నించడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఎంత ట్రై చేసినా ఏం లాభం, చదవలేరుగా. అవన్నీ లాంగ్వేజ్ కలిపోస్తున్నాయి. అక్కడ ఏం రాస్తున్నారు అంత క్లియర్గా ఏం లేవు, చదవడం రాదు. ఆ స్క్రిప్ట్ కూడా అంత క్లియర్గా ఏం లేదు. చూసిన సార్లే ఇంకా పోదామని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరాను. మళ్ళీ మన అడగ కొనసాగించి పైకి వెళ్తూ ఉన్నాం అన్నమాట. ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా అక్కడ ఒక లక్ష్మీ అమ్మవారి టెంపుల్ ఉంటుంది, తిరిగి వచ్చేటప్పుడు చూపిస్తా. ఫొటోస్ తీస్తున్నారని పోస్తున్నా అని తెలియదు వాళ్ళకి. ఎంటర్ అయిపోయినాం. ఇది చూడంగానే ఆ నడిచి వచ్చిన ఆయాసం అలసట అన్నీ పోతాయన్నమాట. గుడి వెనకాల ఉండే ఈ శిల్పాలు ఉంటాయి. ఇక్కడ శిల్పాలన్నీ దేర్ డివోటీస్ లాగా అని చెప్పవచ్చు, ఫాలోవర్స్ అలాగని చెప్పవచ్చు చెప్పుకోవచ్చు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, కానీ స్కల్ప్చర్ ఉందే సూపర్ అసలు. ఇంకా క్లియర్గా కవర్ చేసి ఉండొచ్చు బట్ చెప్పాను కదా ఛార్జింగ్ ఎవ్వర్ మొబైల్లో లేవు, పైగా వర్షం పడతా అనింది. దీనికి ఎయిట్ ఇయర్స్కో నైన్ ఇయర్స్కో ఒకసారి అభిషేకం చేస్తారనమాట. అందు ఆ అభిషేకంకి చెరుకు రసం యూజ్ చేస్తారు, ఎందుకంటే ఇది ఓపెన్ ఎయిర్లో ఉంటుంది కదా కొరోషన్ అవ్వకుండా ఉండడానికి. గుడి వెనకాల ఉండేది ఇవన్నీ ఈ స్కల్ప్చర్స్ అన్ని. కుండలిని కుండలిని దాని స్టోరీ తెలుసా? కుండలిని తెలుసు. మన ఇదే స్టాచ్యూ ఇదే షేప్ ఎందుకు ఉంటుందని తెలుసా? కుండలిని మన చక్రాస్ ఉన్నాయి కదా కింద, ఏం చక్రాది. ఈ విధంగా ఒకరి తర్వాత ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అక్కడికి వచ్చాము. అక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వంగానే వాన విభత్సంగా విడింది. ఫోన్లో ఛార్జింగ్ లేవు. కాసేపు అక్కడే రెస్ట్ తీసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఇంకా చాలా తీసుకుండొచ్చు, కానీ మొబైల్లో ఛార్జింగ్ లేక బయట వాన ఎక్కువ పడుతూ ఉండగా ఏమీ రికార్డ్ చేయలేకపోయినాము. రికార్డ్ చేసినంత వరకు ఇక్కడ ఉంది. ఒక 3:00 or 4:00 అనుకుంటా రిటర్న్ బయలుదేరినాం. దారిలో అంతా వాన తడుస్తూ తడుస్తూ తడుస్తూనే బెంగళూరు రీచ్ అయినా మొత్తానికి 7:00కి. బాయ్.